हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई वीडियो यूनियन बैंक ऑफ इंडिया नीं 347 वेकेंसीज़ की संबंधी नोटिफिकेशन अने रिलीज़ जरूरी नोटिफिकेशन या डीटेल चूसक यूनियन बैंक मरी आंध्र बैंक अने मेर्चे जरिए दी संबंधी वेबसाइट वेबसाइट लिंक डिस्क्रिप्शन इवबड़ती अदे विधा नोटिफिकेशन लिंक डिस्क्रिप्शन प्रोवाइडी डाउनलोड చదువుకొని అప్లై చేసుకోవచ్చు। దానికి సంబంధించిన డీటెయల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము। మీరు ఫస్ట్ టైం గనుక మా ఛానల్ ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ మీ ఈమెయిల్స్ లో పొందండి। ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్‌సైట్। దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇది। ఈ నోటిఫికేషన్ ద్వారా 347 వేకెన్సీస్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించిన డీటెయల్స్ అనేది చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి పోస్ట్ 1, పోస్ట్ కోడ్ వచ్చేసి 01। దీనికి పోస్ట్ నేమ్ వచ్చేసి సీనియర్ మేనేజర్। రిస్క్ కి సంబంధించింది ఇది స్కేల్ లేదా స్కేల్ లేదా గ్రేడ్ అనేది MMGS3। ఇందులో ఫస్ట్ గ్రేడ్ నుండి థర్డ్ గ్రేడ్ వరకు ఈ పోస్ట్ లెక్క గ్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది। తర్వాత దీనికి సంబంధించిన బేసిక్ పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకి 63840 నుంచి 78230 వరకు పే చేయడం అనేది జరుగుతుంది। దీంట్లో టోటల్ గా వేకెన్సీస్ అనేది 60 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది। ఆ తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజర్। ఇది కూడా రిస్క్ కి సంబంధించినటువంటిది। ఇది గ్రేడ్ వచ్చేసి సెకండ్ గ్రేడ్ కి సంబంధించినటువంటి పోస్ట్। దీనికి స్కేల్ వచ్చేసి బేసిక్ పే 48170 రూపాయస్ అనేది పే చేయడం జరుగుతుంది। ఇందులో కూడా టోటల్ గా 60 వేకెన్సీస్ అనేది ఇవ్వబడ్డాయి। నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ మేనేజర్ విభాగానికి సంబంధించి ఇందులో 7 వేకెన్సీస్, ఆ తర్వాత ఆర్కిటెక్ట్ విభాగంలో 7 వేకెన్సీస్, తర్వాత మేనేజర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి 2 వేకెన్సీస్, మేనేజర్ టెక్నాలజిస్ట్ కి సంబంధించి సింగిల్ వేకెంట్, ఆ తర్వాత వచ్చేసి మేనేజర్ ఫోరెక్స్ కి సంబంధించి 50 వేకెన్సీస్, తర్వాత మేనేజర్ చార్టర్డ్ అకౌంటెంట్ కి సంబంధించి 14 వేకెన్సీస్, నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్ 26 వేకెన్సీస్, అసిస్టెంట్ మేనేజర్ ఫోరెక్స్ 120 వేకెన్సీస్ అయితే ఇచ్చారు। నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి కేటగిరీస్ వారీగా కూడా వేకెన్సీస్ డీటెయల్స్ అనేది ఇవ్వడం జరిగింది। ఇక్కడ రిస్క్ మేనేజర్ విభాగానికి సంబంధించి సీనియర్ మేనేజర్ లో ఎస్టీ కి సంబంధించి 6, ఎస్టీ కి సంబంధించి 11, ఓబీసీ 22, ఈడబ్ల్యూఎస్ 6, అండ్ రిజర్వ్ 15, టోటల్ 60 వేకెన్సీస్. ఈ విధంగా మనకి కేటగిరీ వారీగా కూడా వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది। నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ చూసినట్లయితే దీనికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12/8/2021 నుండి మీరు అప్లై చేసుకోవచ్చు। లాస్ట్ డేట్ వచ్చేసి 3/9/2021 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది। దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూసినట్లయితే దీనికి సంబంధించి సిటిజన్ ఆఫ్ ఇండియా మస్ట్ అండ్ షుడ్ గా సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది అయి ఉండాలి। నెక్స్ట్ వచ్చేసి ఏజ్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఏజ్ వచ్చేసి పోస్ట్ కోడ్ 1 కి సంబంధించి ఇందులో 60 వేకెన్సీస్ ఉన్నాయి। దీనికి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది। దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ ఇన్ ఫినాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రమ్ గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ రిస్క్ జీఆర్బి నుండి సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే ప్రైమా ప్రొఫెషనల్ రిస్క్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది, లేదంటే ఇక్కడ మనకి చాలా రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది। నెక్స్ట్ వచ్చేసి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ అడగడం జరిగింది। నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే ఇందులో మినిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్, మాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది। దీంట్లో కూడా టోటల్ 60 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది। దీనికి మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి గార్బు నుండి సర్టిఫికేషన్ అయితే తీసుకోవాలి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు క్వాలిఫికేషన్స్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అందులో దీనికి సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 2 ఇయర్స్ అనేది అడగడం జరిగింది। నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 3కి సంబంధించి 25 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ వరకు మీకు మినిమం ఏజ్ వచ్చేసి 25, మాక్సిమం ఏజ్ 35 ఇయర్స్ అడగడం జరిగింది। దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ అనేది సివిల్ ఇంజనీరింగ్లో మీరు 60% మార్క్స్తో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, తర్వాత మినిమం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి। ఆ తర్వాత పోస్ట్ కోడ్ 4కి సంబంధించి టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి। ఇది ఆర్కిటెక్ట్ విభాగానికి సంబంధించిన పోస్టులు, ఇందులో మినిమం ఏజ్ 25, మాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ అడగడం జరిగింది। దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్, దాంట్లో మీకు 60% మార్క్స్ అయితే ఉండాలి, దాంతోపాటు
తర్వాత మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది ఉండాల్సి ఉంటుంది. వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఉండాలి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 3 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ 5 సంబంధించి ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ మినిమం ఏజ్ మ్యాక్సిమం ఏజ్ 25-35 అనేది ఇవ్వడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ బీఈ బీటెక్, దీని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ అడగడం జరిగింది. ఆ తర్వాత పోస్ట్ కోడ్ 6కి సంబంధించి చూసినట్లయితే వేకెన్సీ ఆఫ్ మేనేజర్, తర్వాత దీనికి సంబంధించి ఇది ప్రింటింగ్ టెక్నాలజిస్ట్కి సంబంధించింది. దీంట్లో ఓన్లీ సింగిల్ వేకెంట్ మాత్రమే ఉంది. దీనికి కూడా సేమ్ ఏజ్ లిమిట్. దీంట్లో మీ క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ అనేది ప్రింటింగ్ టెక్నాలజీలో 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 7, ఇందులో 50 వేకెన్సీస్ ఫోరెక్స్ మేనేజర్ విభాగానికి సంబంధించి స్కేల్ గ్రేడ్ సెకండరీ గ్రేడ్ సంబంధించినటువంటివి. ఇందులో మినిమైజ్ 25 ఇయర్స్, మ్యాక్సిమమ్ 35 ఇయర్స్ ఏజ్ ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు ఫుల్ టైం ఎంబీఏ 2 ఇయర్స్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ అడిగినటువంటి ఏదో ఒకటి మీరు చూస్తున్నట్లయితే మీకు 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 3 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 8, ఇందులో 14 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజర్ చార్టెడ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి భాగం. ఇందులో 20, దీని యొక్క ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 25, మ్యాక్సిమం 35 ఇయర్స్. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి చార్టెడ్ అకౌంట్ సర్టిఫికేట్ అనేది మీకు ఉండాలి. మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ ఉండాలి. ఆ తర్వాత పోస్ట్ కోడ్ 9, ఇందులో 26 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్ ఆఫీసర్స్కి సంబంధించింది. దీనికి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, మ్యాక్సిమమ్ 30 ఇయర్స్ అడగడం జరిగింది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్ ఈ విభాగాల్లో మీకు బీటెక్ డిగ్రీ అనేది ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు 60% మార్క్స్ కూడా మీకు ఈ సర్టిఫికెట్లో మీరు పొంది ఉండాలి. తర్వాత పోస్ట్ కోడ్ 10 వచ్చేసి 120 వేకెన్సీస్, అసిస్టెంట్ మేనేజర్ ఫోరెక్స్ విభాగానికి సంబంధించింది. ఇది వచ్చేసి మినిమం ఏజ్ 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అవడం జరిగింది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. తర్వాత 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంబీఏ 2 ఇయర్స్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్, అదేవిధంగా ఏజ్ యొక్క డీటెయిల్స్. తర్వాత ఇక్కడ మనకి వాటికి సంబంధించిన అబ్రివేషన్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఫామ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. తర్వాత కట్ ఆఫ్ డేట్స్ ఫర్ ఎలిజిబిలిటీకి సంబంధించి, ఈ ఏజ్కి సంబంధించి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్కి సంబంధించి 1/8/2021కి మీరు వాళ్ళు చెప్పినటువంటి ఏజ్ అనేది మీరు కట్ ఆఫ్ డేట్కి మీరు ఎలిజిబుల్ అయి ఉండాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి కూడా సేమ్ మీరు ఎలిజిబుల్ అయి ఉండవలసి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్ క్యాండిడేట్ సంబంధించి 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్, కమిషన్ ఆఫీసర్స్ ఈ విభాగాలకు సంబంధించి 5 ఇయర్స్, పర్సన్స్ ఎఫెక్టెడ్ 1984 ఇయర్స్కి సంబంధించి 5 ఇయర్స్ ఏజ్ అనేది రిలాక్సేషన్ అనేది చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అప్లై చేయాలని చెప్పి మాకు కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు చదువుకోవచ్చు. తర్వాత దీనికి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. ఆ తర్వాత సర్వీస్ ఇండెమ్నిటీ బాండ్ అనేది 3 ఇయర్స్కి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళకి. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసి మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. రీజనింగ్ నుంచి తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, రిలవెంట్ టు ద పోస్ట్కి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 120 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి. టోటల్గా 200 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించి 1 మార్క్ అయితే ఇవ్వబడుతుంది. టోటల్ 200 మార్క్స్ అయితే ఇస్తారు. తర్వాత రాంగ్ ఆన్సర్స్కి పెనాల్టీ మీరు 25% అనేది కోల్పోవాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ విధంగా తర్వాత వచ్చేసి గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మీకు ఇవ్వబడుతుంది. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఒకసారి చదువుకొని అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి
ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ, చండీగఢ్, లక్నో, కోల్కతా, పాట్నా, భువనేశ్వర్, హైదరాబాద్, ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాలకి సంబంధించి. ఇవి ఎగ్జామినేషన్ సెంటరు. తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇంటర్వ్యూ సమయంలో మీరు ప్రొడ్యూస్ చేయవలసినటువంటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.